తిరుమలలో వైకుంఠ ఏకాదశిని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో అనిల్ కుమార్ తెలిపారు. ఏకాదశి ద్వాదశి సందర్భంగా 2 రోజుల పాటు 44 గంటలు ఉత్తర ద్వారం తెరుస్తామని వెల్లడించారు. 170,000 మంది స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 4 గంటల నుంచే స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామంటున్న ఈవో అనిల్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పటికీ టీడీ సర్వం సిద్ధం చేసింది. మరోపక్క వీఐపీలు నేరుగా తిరుమలకు వస్తేనే టికెట్లు కేటాయిస్తామని చెప్పి టీడీ వీఐపీలపై ఆంక్షలు విధించింది. మరోపక్క తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏడాదికి ఒకసారి వచ్చే వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజుల్లో భక్తులు భారీగా తిరుమలకు తరలి వస్తారని ఇప్పటికీ టీడీ ముందంచనా వేస్తూ దాదాపుగా ఈ వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజుల్లో 800,000 మంది వస్తారని చెప్పి టీడీ ఆలయం మాడా వీధుల్లో విధంగా అదేవిధంగా నారాయణ ఉద్యానవనం పార్క్లో కూడా కొన్ని ఏర్పాట్లు చేసింది. దాదాపుగా ఈ ఉత్తర ద్వాదశిని 8 గంటల పాటు తెరవబడి శ్రీవారయాలను తెరవబడి ఉంటుందో అనేది మన ముందు తెలిపేందుకు తిరుమల టీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ గారు ఉన్నారు. వారి మరిన్ని విశేషం సార్ చెప్పండి. దాదాపుగా ఈ ఉత్తర ద్వాదశి 8 గంటల పాటు తెరవబడి ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. ప్రతి సంవత్సరంలాగా 2 రోజులు అంటే ఈసారి 18వ తేదీ అదేవిధంగా 19వ తేదీ వైకుంఠ ఏకాదశి ద్వాదశి ఈ 2 రోజులు ఈ దర్శనాలు కొనసాగుతాయి. వస్తున్నటువంటి లక్షలాది మంది భక్తుల కోసం విస్తారంగా బాగా ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. గత సంవత్సరం అనుభవాల దృష్ట్యా ఈసారి మనం ఏం చేసామంటే మాడా వీధుల్లో ఉన్నటువంటి ఏదైతే గ్యాలరీస్ ఉన్నాయో దాంట్లో కూడా బ్రహ్మాండంగా షెడ్స్ వేసి అక్కడ కూడా దాదాపు 40,000 నుంచి 45,000 మంది కూర్చునే విధంగా ఏర్పాటు చేసుకున్నాం. అది కాకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో మొట్టమొదటి ఏదైతే ఫీలింగ్ జరుగుతూ ఉంటుంది అది 16th నైట్ అంటే 16th 17th మధ్యలో ఏదైతే నైట్ ఉందో దాంట్లో 12.5 గంటలు ప్రాంతంలో మనం భక్తుని దాంట్లో ప్రవేశం అలా చేస్తాం. అక్కడ నుంచి మళ్ళీ ఆదివారం ట్యాంక్లో ఉన్నటువంటి క్యూ లైను మళ్ళీ నారాయణగిరి గార్డెన్లో ఏదైతే మనం షెడ్స్ వేసుకుంటున్నాం అక్కడ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఈ 4 చోట్ల కలుపుకుంటే దాదాపు 88,000 మంది భక్తులు సరిపడే విధంగా ఏర్పాట్లు చేశాం. అంటే 2 రోజులు గత సంవత్సరం అనుభవాల దృష్టమని చూసుకున్నట్లయితే 170,000 మందికి దర్శనం చేసేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల 85,000 నుంచి 90,000 మంది ఈ 4 చోట అకామడేట్ అవుతారు కాబట్టి ఉన్నటువంటి కెపాసిటీ సరిపోతుంది. ఒకవేళ ఇంతకంటే ఎక్కువ భక్తులు వచ్చినా కూడా బయట కూడా క్యూ లైన్ వేసుకోవడం జరుగుతూ ఉంది. అంటే చలి తీవ్రత వల్ల ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈసారి పకడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నాం. అదేవిధంగా మొన్న మనం బ్రహ్మోత్సవం కంటే ముందు ఏదైతే మాడా వీధుల్లో టాయిలెట్స్ నిర్మాణం చేశాం అటువంటి టాయిలెట్ నిర్మాణం ఇప్పుడు నారాయణగిరి గార్డెన్లో కూడా జరుగుతూ ఉంది. అన్నీ కూడా ఇవాళ సాయంత్రం కల్లా పూర్తి అవుతున్నాయి. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే అంటే గ్యాలరీలో కూర్చున్నప్పుడు ఏ గ్యాలరీకి ఆ గ్యాలరీ ఏ షెడ్కి ఆ షెడ్ అందుబాటులో ఉన్న టాయిలెట్స్ అదేవిధంగా సెక్యూరిటీ కోసం బందోబస్తు ప్రకారం బ్యారికేడింగు అక్కడే భక్తులు అందరికీ ఫుడ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా పూర్తి చేశాం. మంచినీళ్ళు అదేవిధంగా పిల్లలకి పాలు అన్నప్రసాదాల సరఫరా ఇవన్నీ ఏర్పాట్లు ప్రణాళిక ప్రకారం చేసుకుంటున్నాం. దాదాపు 400 మంది శానిటేషన్ వర్కర్స్ని అదనపుగా మనం డ్యూటీ మీద ఇవాళ ఉదయం నుంచి పెట్టడం జరిగింది. షిఫ్ట్ వారీగా 400 మంది పనిచేసుకుంటూ ఉంటారు ఈ 4 రోజులు కూడా. అదేవిధంగా 2,500 మంది శ్రీవారి సేవకులు ఎంతోమంది పోలీస్ యంత్రాంగము విజిలెన్స్ సెక్యూరిటీ స్టాఫ్ ప్రత్యేకంగా మనం గత సంవత్సరము రథసప్తమి దృష్టి అనుభవాల దృష్ట్యా అదేవిధంగా మొన్న గరుడు సేవలు ఏ విధంగా అయితే బ్రహ్మాండంగా సేవలు అందించారు అట్లాగానే ఉన్నటువంటి ఏరియా క్యూ లైన్స్ అదేవిధంగా బయట షెడ్స్ అన్నింటి కూడా సెక్టర్స్ వారికి విభజించి టీటీడీ సీనియర్ అధికారులు అందరూ కూడా దాదాపు 400 మంది ఇదే పనిలో షిఫ్ట్ వారిగా డ్యూటీ వారిగా చేసుకుని ఉంటారు. కాబట్టి వస్తున్నటువంటి భక్తులకి అటు ఏమో గ్యాలరీలో ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా అదేవిధంగా మూలవరల దర్శనం ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం. మనం ఆ రోజు నైట్ దాదాపు ఉదయము 1:30-2 గంటల ప్రాంతంలో దర్శనం ప్రారంభించాక ఒక 2:30-3 గంటల సేపు ఉన్నటువంటి ప్రోటోకాల్ డిగ్నిటరీస్ ఎవరైతే ఉంటారో ఎవరైతే స్వయంగా వచ్చి ఉంటారో వారికి ముందు దర్శనం చేయించి ఎక్కువ సమయం లేకుండా ఎందుకంటే గత సంవత్సరం శుక్రవారం వచ్చేసింది. శుక్రవారం మనం ఆ రోజు అభిషేకం దృష్ట్యా కొంత ఆలస్యమైంది. ఈసారి అటువంటి ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి ఎర్లీ మార్నింగ్ నుంచి నేరుగా సమాన్యం బస్సు కూడా పంపించేట్టు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇప్పటికే బోర్డులో దాని మీద విస్తారంగా చర్చించాం. ఎక్కడ కూడా రెఫరెన్స్ లెటర్స్కి మనం శాంక్షన్స్ ఇవ్వడం లేదు. ఉన్నటువంటి డిగ్నిటీస్ అందరూ కూడా సహకరిస్తున్నారు. వారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరు కూడా ఈ రెఫరెన్స్ లెటర్స్ తీసుకువచ్చి ఇబ్బంది పడవద్దు. అదేవిధంగా దర్శనం సమయంలో ఎందుకంటే ఇప్పుడు భక్తులందరూ కూడా మినిమం ఎవరైతే ఆ రోజు 16వ తేదీ నైట్ వచ్చి కూర్చుంటారు మినిమం వారందరూ కూడా దాదాపు 28 నుంచి 30 గంటల సమయం వెయిటింగ్ ఉంటుంది. కాబట్టి కొంచెం సమయం పాటించి ఎవరైతే మాడా వీధుల్లో నారాయణ గార్డెన్లో కూర్చుని ఉంటారు భక్తులు వేలాది మంది భక్తులు వాళ్ళు కూడా సమయం పాటించి మళ్ళీ అంటే ఒక కంపార్ట్మెంట్ నుంచి ఇంకో కంపార్ట్మెంట్కి వెళ్తే త్వరగా దర్శనం చేసుకోవచ్చు అటువంటి హడావుడి సృష్టించకుండా
అన్ని సేవలు అందిస్తున్నాం, అందరికీ సమానమైన దర్శనం లభిస్తుంది కాబట్టి సమయం పాటించి ప్రమాణంగా స్వామివారి దర్శనం చేసుకుంటే అందరికీ న్యాయం జరుగుతుంది, అందరికీ మంచి దర్శనం చేసి ఉంటే అవకాశం ఉంటుంది, విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం సర్వదర్శనం ఎన్ని గంటలకు మొదలు పెడతారు అంటే, ఇప్పుడు నా ఎస్టిమేట్ ప్రకారం ఇప్పుడు దాదాపు 1:30 నుంచి దర్శనం మొదలవుతాయి. అంటే ఒక 3-4 ప్రతి సంవత్సరం మనం చూసింది అంటే దాదాపు ఒక 3-4 గంటలు పడతాయి. ఈ ప్రోటోకాల్ డిగ్నిటరీస్ ఇవంతా కూడా పాస్ హోల్డర్స్ ఇవన్నీ వెళ్ళేసరికి కాబట్టి దాదాపు ఉదయం 4:30-5 ఈ ప్రాంతంలో సామాన్య భక్తుల దర్శనం మొదలవుతుంది. వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజులో దాదాపుగా 44 గంటల పాటు శ్రీవారి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనాన్ని తెరవబడి ఉంటుంది. దాదాపుగా 2 రోజుల పాటు 100,000 మంది మనకు సామాన్య భక్తులకు దర్శనం చేయించాలా ఇప్పటికే వైకుంఠ ఏకాదశి సంబంధించిన ఏర్పాట్లు చేశామని చెప్పి టిటిడిఓ అనిల్ కుమార్ సింగ్ గారు తెలిపారు. కెమెరా పర్సన్ సునీల్తో గోపి, AP24/7.